हाई फ्रेंड्स अंदर की नैन मिशील चूस बोनसर चैनल फ्रेंड्स इधी अनएक्सपेक्टेड वीडियो इप्वरक टेन प्ले लिस्ट मन चाने चाल मंदिर लाइन कंप्लें अना वाइस सर वाइस अल ब्रेक नी वाइस सौंड तक बागे प्रिंट सौंडी नॉइज़ कैंसलिंग लेदानी चाल मंदिर कंप्लें मन चाने ग्रोथ अवसर वाले मन की सजेषन कांप्लीमेंट्स अभी దాన్ని మనం పట్టించుకోవాలి అండ్ అలాగే బడ్జెట్ లో మనకి లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి బిగినర్స్ కి మంచి మైక్ చెప్పు బ్రో అని చెప్పి చాలా మంది అడిగారు కూడా నన్ను నేనైతే మైక్ తెప్పించాను మోనో కంపెనీ నుంచి చూద్దాం అన్బాక్స్ చేసి చూద్దాం దీని లోపల ఏమేం కంటెంట్స్ వస్తున్నాయో అండ్ ఇంకా మన ఛానల్ లాగే 3-4 అన్బాక్సింగ్స్ అవి వస్తున్నాయి అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అండ్ బెల్ ఐకాన్ కొట్టండి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే సో క్విక్ గా మనం దీని అన్బాక్స్ చేద్దాం అన్బాక్స్ చేసి లోపల ఏమేం కనెక్ట్ చేస్తా చూద్దాం సో ఇది మెయిన్ బాక్స్ మంది పైన టాప్ లో మనకి మోనో అని చెప్పి బ్రాండింగ్ రాసింది ఇక్కడ పాడ్కాస్టింగ్ మైక్రోఫోన్ కిట్ అని ఉంది ఇక్కడ ఇక్కడేమో మనకి మైక్రోఫోన్ एयर फिल्टर स्टैंड तो उन्ना पिक्चर कनबड़ती इकड़ दीन मोड वर की एयू एओ फोर प्रोफेशनल ऑडियो इनोवेशन मन की फ्रंट साइड चूस पॉडकास्टिंग माइक्रोफोन किट इन ब्रांडिंग मोडल रासी राइट साइड चूस मोनो लेफ्ट साइड चूस मोनो अने मन बैक साइड चूस इक हाई रेजोल्यूशन सैंपलिंग रेट अप टू 192 किलोहर्ट्ज़ बाय 24 बिट रासी ఇక్కడ కార్డియోయిడ్ పోలార్ ప్యాటర్న్ రాసింది ఇక్కడ ఇది ఫ్రంట్ సైడ్ నుంచి పిక్ చేస్తూ ఉంటుంది ప్రొఫెషనల్ సౌండ్ చిప్సెట్ ఉంది దీనిలో తర్వాత మళ్ళీ యుఎస్బి 2.0 ప్లగ్ అండ్ ప్లే మైక్ ఇది మనకి దీనికి సాఫ్ట్వేర్స్ అక్కర్లేదు దీనికి మరి పీసీ కనెక్ట్ చేయడం కానీ ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ మనకి ఇక్కడ కంపాటబుల్ విత్ విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్ కానీ విండోస్ కానీ దేని కానీ మీకు కంపాటబుల్ ఇది నెక్స్ట్ మనకి డిఆర్ 16mm మైక్ క్యాప్సూల్ దీనిలో ఫుల్ మెటల్ క్యాసింగ్ అంటే మొత్తం మీకు మెటల్ బాడీతో ఉంటుంది మొత్తం అంతా మీకు ప్రీమియం ఉంటుందన్నమాట ఇది తర్వాత మళ్ళీ బూమ్ ఆర్మ్ స్టాండ్ ఇంక్లూడింగ్ ఈజీ టు సెటప్ మనకి ఈ స్టాండ్తో పాటు వస్తుంది మనకి దేనికైనా టేబుల్కి అటాచ్ చేసుకోవాలంటే ఈజీగా అటాచ్ చేసుకొస్తుంది దీన్ని సో ఇంకా డౌన్ సైడ్ బాటమ్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ చాలా రాసి ఉన్నాయి ఇక్కడ మళ్ళీ మనకి ఇవి స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు దీనిలో ఉండేవి ఇక్కడ దీని ప్రైజింగ్ చూస్తే మీకు 5,899 రూపీస్ అని కనబడుతుంది కానీ మీకు అమెజాన్ లో అయితే 4,899 రూపీస్ కే వస్తుంది అనమాట ఆఫర్స్ లో మీకు ఇంకా తక్కువగా వస్తుంది 2,000 కి వచ్చేస్తుంది మీకు ఇది మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్ మనకు తెలిసిన మనం ప్రతి మైక్రోఫోన్ కానీ ఏదైనా మనకి గ్యాడ్జెట్స్ అనేవి మనకి చైనా నుంచి వస్తాయి ఇండియా ఇంకా మనకి ఇంకా అసెంబ్ల్ చేస్తున్నారు కానీ మేడ్ అవ్వట్లేదు చూద్దాం త్వరగా మేడ్ అవ్వాలని చెప్పేసి ఇక మనకి చూపిస్తున్నారు ఎలా మొత్తం సెట్ చేయాలో అని చెప్పేసి ఎలా ఉంటుంది సెట్ అయ్యాక అని చెప్పేసి వీటి గురించి మనకి రాశారు షాక్ మౌంట్ అని చెప్పి వెర్టికల్ రీచ్ పాప్ ఫిల్టర్ యుఎస్బి టైప్ బి టైప్ కనెక్టర్ అని చెప్పేసి ఇది మనకి స్టైల్ ఇది మన టేబుల్ కనెక్ట్ చేసుకునేది డెస్క్ మౌంట్ అని సో ఓపెన్ చేద్దాం మనకి ఇక్కడ ఉంది ఓపెనింగ్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏం వస్తున్నాయి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఇక్కడ ఏదో రాసింది హ్యాపీ అని చెప్పేసి క్యూఆర్ కోడ్స్ ఇచ్చారు దీన్ని స్కాన్ చేసి మీరు వాళ్ళ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఇది ఎందుకంటే మీకు కస్టమర్ కేర్ సర్వీసెస్కి వాటికి కానీ ఫీడ్బ్యాక్స్ కానీ మీకు ఉపయోగపడుతుంది వాళ్ళ ఈమెయిల్స్ అయితే ఇచ్చారు ఫేస్బుక్ పేజ్ ఇచ్చారు వెబ్సైట్స్ ఇచ్చారు సో ఇది పక్కకు పెట్టేద్దాం నెక్స్ట్ ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది మోనో వాళ్ళది ఎలా కనెక్ట్ చేయాలి యూజర్ గైడ్ అంతా దీనిలో ఉంది దీన్ని మీరు ఒకసారి చూసుకోండి మీకు ఒకవేళ కొత్త అయితే చూసుకోండి నాకైతే కొత్త ఇది నేను చూస్తాను నెక్స్ట్ మనకి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంది ఇక మనకి నెక్స్ట్ ఇది పాప్ ఫిల్టర్ ఇది మనకి మైక్ ముందు పెడతారు కదా ఇది మైక్ పైన పెట్టేసేది దీన్ని మైక్ మీద పెట్టి దీని మైక్ బయట పెట్టారంటే కనుక ఫుల్ అసలు ఏ నాయిస్ మీకు రాదు దీనికి పెడదాం తీసేసి చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది స్టాండ్ ఉంది మైక్ది ఇక్కడ పెట్టాలి ఇలా లాగి నెక్స్ట్ చూసుకుంటే ఇది డెస్క్ ల్యాంప్ అనమాట ఇది దీన్ని మీరు ఇలా ఓపెన్ చేసి
దీనికి దీనికి మధ్యలో మీ డెస్క్ పెట్టి సరిపోతుంది. దీన్ని పక్కన పెడదాం. ఇది స్టాండ్ ఇచ్చాడు తర్వాత చూద్దాం గురించి. ఇది మీకు స్టాండ్ సో ఇదైతే స్టాండ్ కొంచెం బరువు ఉంది ఫుల్ ప్రీమియం ఫీలింగ్ ఉంది కొంచెం మొత్తం మెటల్ ఇది ఫుల్ ఆఫ్ మెటల్ దీన్ని మీరు రకరకాలుగా అయితే మార్చుకోవచ్చు దీన్ని పక్క పెట్టేద్దాం ఇంకా ఇది మనకి బ్రాండింగ్ ట్యాగ్స్ ఉంటాయి కదా మామూలుగా వేటికన్నా అలాంటి ట్యాగ్ ఇది అంతే స్టాక్ ట్యాగ్ ఇంకా మనకి కేబుల్ ఉంది యూఎస్బి టైప్ కేబుల్ ఒకటి ఉంది మనకి ఇక్కడ దీనికి మనకి పవర్ ఇవ్వాలి పవర్ కాదు అని అంటే ఇదేమో మనకి పవర్ కేబుల్ మనకి మైక్ని కనెక్ట్ చేసేదన్నమాట మన పీసీకి టైప్ ఏ కేబుల్ అనమాట నేను పక్కకు పెట్టేద్దాం నెక్స్ట్ ఇంకా ఇది మెయిన్ మనకి మైక్ ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకోగానే నాకు ఫుల్ ప్రీమియం ఫీలింగ్ ఉంది మోనోన్ బ్రాండింగ్ రాస్తుంది ఇక్కడ ఫీలింగ్ ఉంది ఇంకైతే ఈ బాక్స్లో కంటెంట్స్ అయితే ఎవరైనా పక్కకు పెట్టేదో ఒక సెటప్ ఏదో చేయాలి చూద్దాం ఒకసారి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ఈ బాక్స్ వచ్చే కంటెంట్స్ అయితే మనకి పాప్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఇది డెస్క్ ల్యాంప్ ఒకటి ఉంది మైక్ సపోర్టర్ ఇది స్టాండ్ ఇది ట్యాగ్ ఇదేమో టైప్ ఏ అడాప్టర్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మైక్ని దీనిలో పెట్టేసుకోవాలి కరెక్ట్గా సరిపోయిందా ఎస్ సరిపోయింది నెక్స్ట్ ఏం చేయాలంటే తర్వాత చూద్దాం ఇలా పెట్టుకోవాలి దీన్ని బ్రాండింగ్ మూసేసి అలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే దీన్ని తీసుకుందాం తీసుకుని ఫస్ట్ దీనికి కనెక్ట్ చేద్దాం చూద్దాం కొంచెం బలం ఉండాలి అబ్బా చేయాలంటే కొంచెం లూజ్ చేసుకున్నాం కష్టమే అది సింపుల్ స్క్రోల్ చేసేయడం ఇలాగా స్క్రోల్ అయిపోయాక దీన్ని టైట్ చేసేద్దాం దీన్ని టైట్ దీన్ని టైట్ చేసేద్దాం అంటే మనకైతే దీనికి ఫిట్ అయిపోయింది ఇలాగా ఇలా మార్చుకోవచ్చు అనమాట అంతే సో ఇది మనం ఓపెన్ చేసుకొని ఈ ఈ పార్ట్ ఉందిగా ఇది టేబుల్ టాప్కి రావాలి ఇదేమో టేబుల్ డౌన్కి రావాలి ఇలా పెడితే మీకు మీకు ఇదిలా వస్తుంది నెక్స్ట్ ఇది కనెక్ట్ చేద్దాం కేబుల్ని లాంగ్ కేబుల్ ఉంది పర్లేదు సరిపోతుంది ఎనఫ్ కేబుల్ మీకు ఈ చేంజ్ చేయలే కానీ చాలా మంది చెప్పిందంటే ఇది పెట్టేటప్పుడు కొంచెం చూసుకుని జాగ్రత్తగా పెట్టమన్నారు ఇలా కనెక్ట్ చేసే ఈ అదర్ ఎండ్ ఏంటో మీరు పీసీకి కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేస్తే మీకు ప్లగ్ అండ్ ప్లే అనమాట ఆటో ప్లే అయిపోతుంది సో ఇది ఫస్ట్ పార్ట్ అయితే సెకండ్ పార్ట్ మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్ వస్తుంది నెక్స్ట్ వీక్లో మీకు ఎలా కనెక్ట్ చేయాలి
ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి అప్పుడు చూపిస్తాం. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. అన్బాక్సింగ్ అయితే చూసారు కదా, నెక్స్ట్ వీడియో మీకు రివ్యూ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మా ఛానల్ సపోర్ట్ చేస్తూనే ఉండండి. అప్కమింగ్ ఇంకా వీడియోస్ మీకు వస్తున్నట్టు అన్బాక్సింగ్ వీడియోస్. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మళ్ళీ మీకు లైవ్ స్ట్రీమ్స్ కూడా ఉంటుంది. చాలామంది ఎప్పుడైనా లైవ్ స్ట్రీమ్ మళ్ళీ చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి, నాకు ఇక్కడ నెట్ ఇష్యూ ఉంది. సో మీకు ఆఫ్టర్ థర్స్డే ఆర్ ఫ్రైడే స్టార్ట్ అవుతాం మళ్ళీ, లేకపోతే సాటర్డే వీకెండ్ కాబట్టి సాటర్డే నుంచి స్టార్ట్ చేస్తాం లైవ్ స్ట్రీమ్స్. సో చూస్తూనే ఉండండి లైవ్ స్ట్రీమ్లోనూ, దీని క్వాలిటీ ఎలా ఉందో మీరే ఎడిట్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్, ఇంకా స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.